नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। पूर्व जेडपीटीसी के नेतृत्व में पार्टी अध्यक्ष, ब्लॉक कांग्रेस अध्यक्ष और कांग्रेस नेताओं ने सोमवार को बेला मंडल केंद्र में स्थानीय कांग्रेस पार्टी कार्यालय में डॉक्टर वाईएस राजशेखर रेड्डी की जयंती समारोह आयोजन किया। उन्होंने इस महान व्यक्ति के अपार जनसेवा का स्मरण करते हुए लोगों के दिलों में अमिट छाप छोड़ने के लिए उनकी प्रशंसा की। सबसे पहले उन्होंने राजशेखर रेड्डी के चित्र पर माल्या अर्पण कर उन्हें श्रद्धांजलि दी। उन्होंने वाईएसआर अमर रहे के नारे गूंजते रहे। इस मौके पर मंडल कांग्रेस पार्टी के अध्यक्ष फैजुल्ला खान ने कहा कि भले ही आंध्र प्रदेश के पूर्व मुख्यमंत्री वाईएस राजशेखर रेड्डी आज शारीरिक रूप से मौजूद नहीं है, लेकिन उनकी सेवाएं आज भी सभी के दिलों में याद की जाएंगी। उन्होंने कहा है कि कॉरपोरेट क्षेत्रों में चिकित्सा देखभाल की कमी के कारण कई लोगों की जान चली गई थी, लेकिन वाईएसआर वो एक सम्माननीय व्यक्ति थे जिन्होंने कॉरपोरेट स्तर पर हर गरीब व्यक्ति को चिकित्सा देखभाल प्रदान करने के इरादे से आरोग्यश्री की शुरुआत की। इसके अलावा उन्होंने कहा है कि छात्रों के लिए निःशुल्क प्रतिपूर्ति एम्बुलेंस और किसानों के लिए एकमुश्त ऋण माफी जैसी कल्याणकारी योजनाएं शुरू की। कार्यक्रम में पूर्व अध्यक्ष वामन वानखेड़े, किसान सेल मंडल अध्यक्ष घनश्याम, विधानसभा महासचिव सामा रूपेश रेड्डी, बोखरे शंकर, सुदाम रेड्डी, गोड़े अविनाश, अख्तर, करीम, मोबिन, भरत, पुरुषोत्तम रेड्डी, अनिल धोटे और अन्य ने भाग लिया। भैया सर अमर रहे। जब तक सूरज चांद रहेगा डॉक्टर वाईएस राजशेखर रेड्डी। इधर देखते जाओ, थोड़ा चप्पल जी इधर देखो, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క 75వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు బేలా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి ఒక ప్రజల నాడి పట్టిన డాక్టరుగా కాంగ్రెస్ పార్టీని 2 సార్లు అధికారంలో తీసుకువచ్చి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం పాదయాత్ర చేసి ప్రజల సాధక బాధలు తెలుసుకొని ఆ పాదయాత్రతో ప్రజలకు దగ్గరై మొట్టమొదటిసారిగా 2004లో అధికారం కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఆయన ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు నేటికి కూడా కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మునుపటి ఆరోగ్య ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టక ముందు ఒక పేదవాడు ఎప్పుడు కార్పొరేట్ ఆసుపత్రి కనీసం మెట్లు కూడా ఎక్కే పరిస్థితి లేకుండే, కానీ ఎప్పుడైతే రాజశేఖర రెడ్డి అధికారులు వచ్చినప్పుడు, రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో పేదలకు మరి ఉచిత ఆరోగ్య పథకం ద్వారా అనేక పేదలు ఏదైతే ఉండే శస్త్రచికిత్సలు కానివ్వండి, ఇంకా కిడ్నీస్ కానీ ఏదన్నా ఆరోగ్యశ్రీలోకి మొత్తం కొన్ని వ్యాధులను తీసుకొచ్చి ప్రతి పేదవాడికి కార్పొరేట్ స్థాయిలో
ఎయిర్పోర్ట్ ఆసుపత్రిలో చికిత్స అందించినటువంటి ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. అదే కాకుండా ఈరోజు మనం చూస్తున్నాం మందిరో ఎయిట్, తర్వాత ఏదైతే ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్, ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల కూడా చాలా విద్యార్థులు ఉన్నత చదువులు చదివి వారి యొక్క ఉన్నత ఉద్యోగాలు ఈరోజు ఉన్నారంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చేతిలోనే. అదే కాకుండా ముఖ్యంగా మైనార్టీలకు మొట్టమొదటిసారిగా దేశంలోనే 4% రిజర్వేషన్లు అమలు తీసుకొచ్చి ఆ 4% ఈరోజు మైనార్టీల పిల్లలు డాక్టర్లు ఇంజనీర్లు ఇలా అనేక పెద్ద పెద్ద ఉద్యోగాలలో ఈరోజు ఉద్యోగం సాధిస్తున్నారంటే 4% తీసుకొచ్చినటువంటి ఘనత రాజశేఖర రెడ్డిది. ఇలా చెప్పుకుంటా పోతే ఈరోజు రాజశేఖర రెడ్డి గారు భౌతికంగా మన మధ్యలో లేకున్నా వారి యొక్క సేవలు, వారి చేసినటువంటి వారి యొక్క సేవలు ప్రతి ఒక్క పేదవాడి గుండెల్లో ప్రతి పదిలంగా రాజశేఖర రెడ్డి ఎప్పటి వరకు ఆయన పదిలంగా ఉంటాడు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం మన ఈరోజు మాకు మా అధినేత రాహుల్ గాంధీ కూడా ఈరోజు ఏమన్నాడంటే ఏదైతే నేను భారత్ జోడో యాత్ర చేసినా ఈ భారత్ జోడో యాత్రకు స్ఫూర్తి నాడు వైఎస్ రాజశేఖర్ చేసినటువంటి పాదయాత్రను స్ఫూర్తిగా తీసుకొని నేను ఈరోజు భారత్ జోడో యాత్ర చేసినాను ఈరోజు మన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఏదేమైనా రాజశేఖర రెడ్డి ప్రజల నాడి పట్టినటువంటి డాక్టరు, ఆయన చేసినటువంటి సేవలు చాలా ఉన్నాయి, చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి.